చిత్తూరు జిల్లా కండ్రిగ మండలంలోని ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీల పేదల భూములను ఇతర రాష్ట్రాల్లోని బడా నాయకులు దోచేస్తున్నారని సిపిఐ ఏరియా కార్యదర్శి కత్తిరవి ఆధ్వర్యంలో బాధితులు పొలాల్లో ధర్నా నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తమిళనాడు వాసులు ఈ ఇక్కడ ఈ భూముల మీద ప్రత్యానం జలాయిస్తూ ఇక్కడ ఉన్నటువంటి దళితులు బీసీలు ఎస్టీలకి ఇక్కడ భూమి లేకుండా అధికారులు వాళ్ళకి తొత్తుగా ఈరోజు వ్యవహరించడం ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఈరోజు చూస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి మండలంలోనే ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళే ఈ డీకేటీ భూములు అనుభవిస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా ఈరోజు భూమి లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి దళితులు కూడా పట్టణాలకు వలసలు వెళ్ళిపోవటము లేకపోతే ఇంకొక దగ్గర పోయి మేస్తులుగా పనులు చేసుకుంటూ ఈరోజు జీవనం సాగిస్తున్నటువంటి ఈ దళితులకు ఈరోజు స్థానిక ఇతరులకు భూములు లేకపోవటం చాలా బాధాకరమైన విషయం అనేసి తెలియజేస్తున్నాం. అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ రెవెన్యూలో ఈ మండలంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా సర్వే చేయించి ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ఇస్తారా లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ మేమే పేదలకు పంచుతామనేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మామిడి తోటలు వేసుకునేసి దాంట్లో 5-10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు చుట్టూ ఫెన్సింగ్ కొట్టేసి లోపల ప్రభుత్వ భూమిని వాళ్ళ స్వాధీనంలో ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే ఆ యొక్క భూముల్ని గుర్తించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు భూమి పంచాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొన్ని భూములు అయితే మేము గుర్తించాం. ఈ భూముల్లో కమ్యూనిస్ట్ పార్టీ జెండా సిపిఐ జెండా నాటి ఈ భూములు మేమే స్వయంగా పేదలకు పంచుతామనేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే పాదయాత్రలో హామీలు ఇచ్చారో ఆ హామీలు కూడా ఈరోజు అమలు చేయాలనేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాను. అదే ఎక్కువ శాతం బీనకండ్రి మండలంలోనే భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి, బడా నాయకుల చేతుల్లోకి వెళ్తా ఉన్నాయి, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్తా ఉన్నాయి. ఈ అలా పోకుండా ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే ఆ భూములు గుర్తించి పేదలకు పంచాలనేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కత్తిరవి, ఏరియా కార్యదర్శి.